నియోజకవర్గాల్లో గ్రామాల అభివృద్ధి దిశగా కృషి చేస్తున్నామని అనపర్తి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ సత్యసూర్యనారాయణ రెడ్డి తెలిపారు. తూర్పు గోదావరి జిల్లాలోని పలు గ్రామాల్లోని గ్రామ సచివాలయం పనులకు శంకుస్థాపన చేశారు. అనపర్తి మండలం దుప్పలపూడి గ్రామంలో 21.80 లక్షల రూపాయలతో నిర్మించబోయే రైతు భరోసా కేంద్రానికి మరియు 14.95 లక్షల రూపాయలతో నిర్మించబోయే వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్, 40 లక్షల రూపాయలతో నిర్మించబోయే గ్రామ సచివాలయం పనులకు ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం దుప్పలపూడి గ్రామంలో శ్మశానం దగ్గర ట్యాంక్ నుండి మెత్తన శ్రీను ఇంటి వరకు 30 లక్షల వ్యయంతో నిర్మించబడిన సీసీ డ్రైన్ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులతో పాటు అబ్బానరెడ్డి, దుప్పలపూడి గ్రామ వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. అంటే ఇప్పుడే మన కృష్ణ గారు చెప్పారు రైతు భరోసా గురించి అంటాను. రెండోది మూడోది వెల్నెస్ క్లినిక్. అంటే మీలో ఎవరికైనా ముఖ్యంగా పెద్దవారికి ఎవరికైనా ఒంట్లో బాగోలేదంటే వాళ్ళు కానీ కూడా ఆ ఇంట్లో సభ్యులు ఎవరు కూడా వాళ్ళని కూడా తీసుకుని ఆసుపత్రి రావాల్సి వచ్చేది. అంటే కనీసం ఒక పూట అన్నా కూడా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ హెల్త్ క్లినిక్ ఎప్పుడైతే పెట్టామో మామూలుగా జ్వరం, దగ్గు, వాంతులు, విరోచనాలు అవనివ్వండి, ఇటువంటి అన్నీ కూడా ఇక్కడ 24 గంటలు చూసే నర్సు ఒకళ్ళు ఎప్పుడూ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. కమని సెలైన్ పెట్టాలన్నా కూడా ఇక్కడ అందుబాటులో ఉంటారు. గర్భిణీ స్త్రీలకు ఇక్కడ ముఖ్యంగా ఏదైనా కష్టమైన ఇప్పుడు వేరే ఏదైనా కాంప్లికేషన్ వచ్చినా వాళ్ళు మన దగ్గరలో ఉన్న ఆసుపత్రి దగ్గర ఇక్కడ పంపిస్తుంటారు. లేదంటే మరి మామూలుగా వచ్చే జ్వరాలు కానీ దగ్గర చిన్న కంప్లైంట్లు మీరు ఎవరు కూడా అనుమతి వరకు కూడా రానవసరం లేకుండా ఇక్కడే వైద్య సదుపాయం మరి అంతేలాగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గ్రామానికి కూడా ఒక వైఎస్ఆర్ క్లినిక్ అని మరి ఏర్పాటు చేయడం జరిగింది. దాని ద్వారా మరి మీ అందరికీ ముఖ్యంగా పెద్దలందరికీ కూడా ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉండేలాగా ఒక క్లినిక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా ఈ విధంగా ఏ ముఖ్యమంత్రి మరి పెట్టలేదు. అంతేకాకుండా ఆయన ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా భారతదేశమే కాదు ప్రపంచంలో ఎక్కడ ఏ రాష్ట్రంలో లేని సంక్షేమ కార్యక్రమాలన్నీ కూడా పేద ప్రజలు అందుతున్నాయి. ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే మాత్రం ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇచ్చేదంటే